చంపాపేట లో జరుగుతున్న ఓబీసీ సదస్సులో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్పేది చేస్తున్నాడు. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే తిరిగి రానంటున్నాడు. నేను తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను, తిరిగి రాస్తా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ ఎవరికి రిజర్వేషన్ ఉండదు, రాసి పెట్టుకోండి. మీకు రిజర్వేషన్ సౌకర్యం ఉండాలా వద్దా తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అగ్రవర్ణాల్లో పేదలు కానీ మీ అందరి రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు పంటున్నాడు. దానిలో భాగమే ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నాడు. దీన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే మనం ఏ విధంగా ఇబ్బంది పడతామో ఒక్కసారి ఉంచండి. అగ్రవర్ణాల పేదలు కూడా ఇబ్బంది పడతారు, వాళ్ళు కూడా రిజర్వేషన్ ఉంటుంది, అందుకే అమలు చేస్తున్నాడు. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానే రాస్తాంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకు ఇంత అహంకారం? నాకు అర్థం కాలే. సవరణ చేయి, ఇబ్బంది లేదు. నీకు ఈ రాజ్యాంగంలో ఈ ఇబ్బంది ఉంది, చర్చించాలి దాని గురించి. దాని అనుమానం లేదు, చర్చించాల్సిందే. చర్చిద్దాం దాని గురించి, ఇది మార్చాలే, చర్చిద్దాం దాని గురించి. కానీ పూర్తిగా రాజ్యాంగాన్ని తిరిగి రాలంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒప్పుకుంటాం అన్నదని అందరూ అడుగుపోతారన్నా. ఇది నేను ఒక్కరిని స్పందించకుంటే ఏమైతే అనుకుంటాను గోరి, నువ్వు ఒక్కరిని స్పందించకుంటే నువ్వే ఫస్ట్ నీ కులానికి కానీ నీ సమాజానికి నాశనం చేసిన వాడు అవుతాడు, మోసం చేసిన వాడు అవుతాడు, రాసిపెట్టుకోను. ఎంత పేస్తాను రాజ్యాంగం, అంబేద్కర్ ఎంత పేసాను, అంతకట పెద్ద మీద వాడు అంతకపోతే తోపు కాను వాడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం పని లేదు, ఫామ్ హౌస్ అంటాడు, ప్రగతి వాళ్ళు అంటాడు, ఇదే పనిగా. ఎప్పుడు ఎవరిని ముంచాలి, ఎప్పుడు ఎవరిని గెలిచాలి, పేదోళ్ళని ఎట్లా ముంచాలి, అదే పని, వేరే ఏం పని లేదు. ఈయన పులి అంటే పులి, పులి అయితే మొన్న వేసిన మొన్న మెడ మీద కత్తి పెట్టట, మా కేంద్ర మంత్రి మెడ మీద కత్తి పెట్టి నేను బియ్యం ధాన్యం ఇయ్యాన్ని ఆశించుకున్నాడు అడిగితో, పోటీ అడిగితో. నిన్నేమంటాడు, మెడ మీద కత్తి పెట్టట, మీటర్లు పెడతాం మూటల కాడ అని చెప్పి బెదిరిస్తున్నాడు. మరి నువ్వు పులే, నువ్వే నువ్వే నువ్వు నువ్వే పులి అని పడితేవి. ఆ పిల్లల జాతి బాధపడుతున్నాడు, అరే మా పిల్లి పులైతోనే అయింది అనుకుంటాను. అందుకే తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం రావనా, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రావనా, ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి, తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి అంటే ఆల్రెడీ అమలు చేస్తున్నానా. మనం చేతులు వరకు కూర్చున్నాం, ఇట్లా చేతులు ముసుకొని ఇంట్లో కూర్చున్నాం కాబట్టి అమలైతే తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం ఆల్రెడీ అమలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు మాట్లాడారు ఎవరన్నా, మరి అమలు చేస్తుందా లేదా? ముఖ్యమంత్రి చేసిండా? కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందా లేదా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, ఇచ్చిండా ఇచ్చిండా? ప్రశ్నిస్తున్నాం మనం, అడుగుంటున్నాం మనం, అంటే అమలు చేస్తున్నట్టే కదా కల్వకుంట్ల రాజ్యాంగం. మీ అందరు డబ్బులు పెట్టడం ఇచ్చిండా ఇచ్చిండా? అడుగుతున్నావా, అమలు చేస్తున్నా లేదా? ఎంబీసీకి ఫండ్ బాగా ఇచ్చిండి అన్నా, ఎన్ని కోట్లు ఇచ్చిండే చైర్మన్ ఉన్నాడు దానికి, 1000 కోట్లు ఇచ్చిండా? అయ్యా అంతకుముందు ఏముండాలంటే ప్రజాపతికి 100000 రూపాయలు సబ్బ 100000 రూపాయలు ఇచ్చాడండి, ఈ ముఖ్యమంత్రి 100 కోట్లు 1000 కోట్లే అవి ఇచ్చలేదు పీకెళ్ళలేదు ఏమి ఇయ్యడు. 100000 కోట్లు 100 కోట్లు 1000 కోట్లే అవి వచ్చి అవి వచ్చేయలేదు పోయలేదు అన్న, ఆత్మగౌరవ భావన ఇచ్చేయండు ఇచ్చిండి అన్నా. అడిగినా మనం మరి కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తాడా? పోయినా గడ్డి వేరేదాన్ని పోయినా, నేను పోయినాక కరెక్ట్ వారంలోకి మళ్ళీ మంత్రులు వేరాడా పోయే రేపేస్తాడు రేపేస్తాడు, మళ్ళీ ఒక 10 లక్షల రూపాయలు చెక్ అయినా మన సంఘ నాయకులు కొంత ఉంటారు కదా కొంతమంది, ఆ సంఘ నాయకులు ఏం చేస్తారు పోయి మళ్ళీ పాలాభిషేకం చేస్తారు కేసీఆర్ అబ్బా 1 కోటి రూపాయలు ఇచ్చిండ్రు అని చెప్పి అవి ఆ పాలాభిషేకంలో పాలగంటే పైసలు కూడా వెళ్తాడు ఏమీరన్నా. మోసది కాదు బొల్లి నాకు తెలుస్తాం, అక్కడ నాకు ఇస్తాడు నేనే నాకంటే ఉన్నారు కాబట్టి. ఏ కుల సంఘం సభ్యుడు కూడా ఆ కుల సంఘం యొక్క అభివృద్ధి కోసం మాట్లాడాలి, ఆ సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలి. కానీ కుల సంఘ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ కాళ్ళ ముందు మోకాల ముందు మోకరిల్లే పరిస్థితి వస్తే కుల సమస్యలు పేదల సమస్యలు సమస్యలుగానే ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలాగ ఇంతమంది కుల సంఘ నాయకులు వచ్చారు, మీకు ఏమవసరం అన్నా? మీకు మంచి ఆలోచన, అరే నా కుల సంఘములకు ఇబ్బంది పడుతున్నారు, నా కులంలో అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తారు విద్య లేదు, కనీసం కుల కుటుంబ సభలు పోషించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం, నా ఇబ్బంది
ఇతరులు రావద్దని చెప్పి ఒక మంచి ఆలోచనతో మీరు అందరూ వచ్చి కొట్టాడుతున్నారు. మీకు బస్కి ఎలా ఇచ్చినా, మీ కుల సంఘం మీ కులబోలు, మీకు కారుకి ఎలా ఇచ్చినా, మీకోనా మీరు బొమ్మని చెప్పినా మేమోనా ఒక ఆలోచన. కానీ ఈ ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బాగుపడతాం మనం లేదు, ముఖ్యమంత్రి ఆలోచన రాదు. పొట్టు పొడు దోసుకున్నాడు, అన్ని పేదల పట్ల రక్తం తాగుతుంది వాళ్ళ. అసలు ఏమిస్తున్నానా అని అంటలేదు. రోడ్లు వేస్తే అన్ని నేనే ఇస్తున్నాడు, కేంద్రం ఏమిస్తలేదు అన్నాడు. గ్రామీణ సడక్ యోజన కింద గుడిసెలు కూడా రోడ్లేస్తున్నాం మనం, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం, నేషనల్ హైవే కింద రోడ్లు వేస్తున్నాం. రోడ్లు ఇవ్వలే ఆయన ఏమేస్తుంది రోడ్లు, ఆయన ఏషియా రోడ్లు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం వస్తుంది. నిన్న కాక మొన్న సిఆర్ఎఫ్ కింద 500 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు సిఆర్ఎఫ్ కింద రోడ్ల కోసం. రోడ్లు ఇవ్వలేక ముఖ్యమంత్రి వేస్తుండ వేస్తున్నాడు రోడ్లు అయిపోయాయి. మరి బియ్యం ఎవరు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. బాత్రూమ్ ఉలవడతారు స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద, శ్మశాన వాటికలు ఉలవడుతున్నారు, చెట్లు ఉలాడుతున్నారు, రైతు వేదికలు ఉలవడుతున్నారు, రైల్వే నిర్మాణం ఓలు చేస్తున్నారు, ఎన్ఆర్ఎం కింద హాస్పిటల్ నిర్మాణం ఓలు చేస్తున్నారు. మరి ఏషియన్ ఏముందన్నా వయసులు బాగా అన్నారు. వయసుల గురించి మాట్లాడకన్నా సార్ కోపం వస్తుంది, వయసు గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ ఫామ్ హౌస్ గురించి వయసు గురించి మాట్లాడే సార్ కోపం వస్తుంది. అందుకే నేను చెప్పినాను మళ్ళీ చెప్తున్నాను మీ అందరు కూడా అన్న, తాగి నడితే డ్రంక్ అండ్ డ్రైవ్ అవునా కాదా, తాగి నడితే నేరం దుర్మార్గ ఉప్పులు ఊపిస్తారు కదా, తాగి నడితే జైలు పంపుతున్నారు, తాగి బండి నడితే నేరం నేరమైనప్పుడు తాగి రాష్ట్రం నడితే నేరమా కాదా. అందుకే నిన్న కూడా సోయిలో కూడా మాట్లాడాడు, అందుకే నేను చెప్పిన ఇవాళ మళ్ళీ మా అన్నంలో చెప్తున్నాను, ఇవాళ మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, అందరూ చెప్పాలి విషయం కూడా. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ పక్కా వస్తుంది, వస్తారా అనవాళ్ళు లేదు కదా. నెక్స్ట్ అదే పెడతాను నేను ఏం చేస్తామంటే, ఎవరైతే పబ్లిక్ మీటింగ్లో పోతారో విలేకరుల సమావేశం పోతారో పొంగ ఫస్ట్ టెస్ట్ చేయిస్తాం. ఎవరైతే తాగి పబ్లిక్ మారుతారో అక్కడి నుంచి చేరుకుంటాం, అక్కడి నుంచి తాగి విలేకరులు ఇబ్బంది పెడతారు అక్కడి నుంచి చేరుకుంటారు డైరెక్ట్, ఇక అప్పుడు కరెక్ట్ అవుతుంది ఇక అవునా కాదా. ఇటువంటి ఒక ప్రధానమంత్రి బీసీ వ్యక్తి, ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సమాజం పట్ల మంచి అవగాహన వ్యక్తి, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం పరితపించే వ్యక్తి, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని ఆలోచించే వ్యక్తి, కూడొచ్చి దేశ ప్రపంచం మొత్తం అతలాకుతల అవుతుండే ఈ దేశంలో పేద ప్రజలు ఇబ్బంది పడదని చెప్పి ఫ్రీ వ్యాక్సిన్ ఫ్రీ రేషన్ ఇచ్చిన వ్యక్తి, అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని ధర్మకుతలు దేశం నుంచి చదవమంటారా, దేశం మోడీ సొత్త అంటారు, తెలంగాణ నీ అయ్యే సొత్త, నీ సొత్త చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ నీ సొత్త. ఏం త్యాగం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ కుటుంబం ఏం త్యాగం చేసింది, ఇక్కడ పేదలు వెనకొట్టాడింది అన్న, పేదలు వెనకొట్టాడింది తెలంగాణ రాష్ట్రం ఎదుగుదామనుకున్నామన్నా మనం. అరే మా సంచార జాతి మా కులాలు అని కూడా న్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, మమ్మల్ని ఇబ్బంది పడుచుకుంటున్నారు సమైక్య పాలనలు, మాకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలి, మా పిల్లలకు ఉద్యోగం రావాలి తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడింది మనం అన్న, త్యాగాలు చేసింది మనం అన్న, లాటరీ దెబ్బలు తిన్నాయి మనం అన్న. ఇక్కడ ఎవరు రాజ్యం వెళ్తున్నాను కదా, కేసీఆర్ కేసీఆర్ కుటుంబం రాజ్యం వెళ్తుంది వల్ల, దీనికోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం. నీ సొత్తు కాదని చెప్పాలి మనం, చెప్పాలా లేదా. ఏ నిన్న మీటింగ్ పెట్టి ఏమవుతుంది బాధపడే నేను ఇక్కడ రాజకీయ పీడ అవుతుంది మనం, మంచి ఉండాలి మన ముఖ్యమంత్రి కదా. నిన్న 100 ఏళ్ళు నేను ఇంకో నాశనం కోరుకున్న వ్యక్తిని కాదన్న, ఇంకో నాశనం కోరుకుంటే అది నాకే జరుగుతుంది. అది అందరూ సుఖ సంతోషాలతో నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఊరికి. కేసీఆర్ సార్ మాత్రం అష్టైశ్వరాలతో ఉండాలి వ్యక్తి, నేను ఆరోగ్యం ఉండాలి సార్, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా దోసుకోవడానికి వీలుందండి, ఇంకా కొంచెం ఇంకా దోసుకోవాలని పోవడం చాలా, ఇంకా రక్తం తాగాలి, పేదలు రక్తం తాగాలి కదా. అందుకే మన కోసం పనిచేసే, మీకోసం పనిచేసే పార్టీ, మీ గురించి ఆలోచించే పార్టీ, మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తాపత్రయ పార్టీ ఏదో ఉందంటే దేశంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దయచేసి ఈ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది. కానీ తెలంగాణ రాష్ట్రంలో పట ఈ మూర్ఖత్వ పాలనను, ఈ గడీల పాలనను, ఈ అవినీతి పాలనను, ఈ కుటుంబ పాలనను అంతమొందించే క్రమంలో మేము చేస్తున్న ఉద్యమానికి
మీరు మీ కులస్తులందరూ కూడా సకుటుంబ సమేతంగా మాకు బాసరగా ఉండండి, మా కండగా ఉండండి. అందరూ కలిసి ఒక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం, ఒక పేదల ప్రభుత్వం కోసం మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగే క్రమంలో మీరందరూ మాకు అండగా ఉండాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఈ కులాలను ఓబీసీ జాబితాలో చేర్పించే బాధ్యత మాది.